మద్యం కేసులో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు అంటూ కూడా అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఢిల్లీ మద్యం కేసులో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు అంటూ కూడా అభివర్ణించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు కృష్ణ గారు ఇప్పుడు కేసీఆర్ గారు అనే వ్యక్తి మామూలు రాజకీయ నేతగా మనం పరిగణించకూడదు ఆయన నిజానికి ఒక సీనియర్ నాయకుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తి ఒక రాష్ట్ర ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఒక రాష్ట్రమే అంటే తెలంగాణ పితగా పేరు పొందాడు ఆయన ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సమన్యాయంగా మాట్లాడాలి నా వాళ్ళ జోలికి వస్తే ఒక రకం అవతల జోలికొస్తే జోలికి వస్తే ఇంకో రకం అనే విధంగా మాట్లాడకూడదు ఆయనకు ఆ గౌరవం ఉంది ఇప్పుడు ఇవాళ చీకటి రోజునే అభివర్ణించాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు కొడుకులాంటి ఆయన మరి తమ్ముళ్ళు లాంటి అయినైనా చెప్పలేము చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన్ని అధికారంలో ఎక్కించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎంత కృషి చేశాడో టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గెలవటానికి అంతకన్నా ఎక్కువ కృషి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడో కాదో ఎలాంటి వ్యక్తితో కేసీఆర్ గారికి తెలవాలి తెలవాలి తర్వాత ఆయన వ్యక్తిత్వం ఏంటి పని చేస్తే కూడా ఏదైనా పెద్ద స్థాయిలో చేస్తాడంటే అర్థం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసు అది బయట నుంచి సీమెన్స్ కంపెనీ సహాయంతో చేసింది కనపడుతున్నాయి ల్యాబ్లు పెట్టారు ట్రైనింగ్లు ఇచ్చారు అన్ని సంవత్సరాలు నడిచినవి ఇప్పటికీ నడుపుతున్నాయి ఆ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఈ విధమైన మాట అయితే మాట్లాడు జ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయన మీద కక్ష ఉంటే వితరత్ర తీర్చుకోవచ్చు కానీ ఇలాంటి అక్రమ కేసులు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద పెడితే ఇవాళ నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా నేను కూడా రేపు మాజీ అవుతాను నా మీద కూడా ఇలా చేయొచ్చు ఇది ఖండించాల్సిన అని ఆయన ఆ రోజు ఖండించకపోగా ఏంటి పడితే ఏంటి అలాంటిది మామూలే అన్నట్టుగా మాట్లాడు ఇవాళ ఆయన ఆ రోజు ఆ కేసు పెట్టినప్పుడు బెయిల్ కోసం పోరాడాల క్వాష్ కోసం పోరాడాడు ఇప్పుడు నీ కూతుర్ని కూడా అరెస్ట్ చేశారు నువ్వు క్వాష్ కోసం పోరాడు బెయిల్ కోసం ఎందుకు వెళ్ళారు వాళ్ళు సుప్రీంకోర్టుకి బెయిల్ ఇవ్లా తర్వాత ఈ కేసు చాలా సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతూ ఉంది విచారణ జరుగుతున్నప్పుడు చాలా వాళ్ళు సాంకేతిక అంశాలు సాంకేతిక ఆధారాలు భౌతిక ఆధారాలు కూడా బయటపెట్టారు మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలు తర్వాత ఆ కేసులో దొరికిన వాళ్ళు కూడా ఒకడైతే పని అనుకోవచ్చు దొరికినాడు దొరికినట్టుగా ఇందులో కవిత గారు పేరు చెప్పారు కీలకంగా అట్లాంటప్పుడు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ కనుక నీళ్ళు గనక నిజంగా ఈమెకి పాపం పుణ్యం తెలియదు అసలు లిక్కర్ ఏంటో ఢిల్లీ ప్రభుత్వం ఏంటో ఆ పాలసీ మేకింగ్ ఏంటో ఇందులో ఉన్న ఎక్యూజ్డ్ ఎవరితో కూడా ఈమెకి వ్యక్తిగతమైన సంబంధం కూడా ఎక్కడా లేదు టెలిఫోన్లో కూడా సంభాషించలేదు అని అంత గట్టి నమ్మకంగా ఉంటే ఆయన కూతురు మీద ఫస్ట్ వెళ్ళాల్సింది అది క్రా క్రాష్ చేయమని అంతే కదండి ఇప్పటికైనా అదే నిర్ణయం మీద ఉండాలళ్ళు ఎందుకంటే అది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది ఈ కేసు ఒకవేళ కనుక నిజంగా ఇందులో కనుక కవిత గారి పాత్ర ఉందని తేలితే తెలంగాణ సమాజం హర్షించదు క్షమించదు ఎందుకంటే మిమ్మల్ని ఇచ్చింది మీకు ఈ అధికారం ఇచ్చింది తెలంగాణను అభివృద్ధి చేయమని ఢిల్లీలో లిక్కర్ కేసుల్లో లిక్కర్ వ్యవహారాల్లో తలదోర్చమని కాదు ఖచ్చితంగా తెలంగాణ సమాజం హర్షించదు ఆమె ఒకసారి ఒక మాధ్యమ ప్రసార మాధ్యమాల్లో టీవీ ఇంటర్వ్యూలో మీరు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే నేను మద్యాన్ని నిషేధిస్తాను మద్యం తాగి డ్రైవ్ చేసి అనేక మంది కుటుంబాలు ఇదైపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి అని చెప్పిన వ్యక్తి మరి నిజంగా అలాంటి మద్యాన్ని ప్రమోట్ చేయడానికి చేసిన ఒక కుంభకోణంలో సూత్రధారిగా పాత్రధారిగా ఉందంటే మరి నమ్మలేని విషయమే ఆయన అన్నట్టు నిజంగా కనుక ఆమె అమాయకురాలే అయితే కనుక అది చీకటి రోజే కానీ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ కిసోడియా అని కూడా అరెస్ట్ చేసి పది నెలల నుంచి ఆయన ఉన్నాడు పని ఆయన జైల్లో ఉన్నందువల్ల ఆయన మనం నేరెస్ట్ అని మనం అనలేము అనకూడదు కూడా కానీ ఢిల్లీ ప్రభుత్వం ఆ విధానాన్ని ఏదైతే వీళ్ళందరి ఒత్తిడితో రూపొందించిన విధానాన్ని రద్దు చేసుకుంది నిజంగా కనుక ఢిల్లీ ప్రభుత్వానికి అది నష్టం కలిగిస్తుంది లాభం కలిగేది అయితే ఎందుకు రద్దు చేసుకుందండి కాబట్టి మనం డైరెక్ట్గా ఇవాళ కేజ్రీవాల్ ఉన్నాడా లేడా అనేది కాదు కేజ్రీవాళ్ళు వ్యక్తిగతంగా చాలా చిత్తశుద్ధి కలిగినాడే అవినీతి రైతుడే అని నమ్ముతున్నాం కానీ ఆ గవర్నమెంట్లో రకరకాల పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కేజ్రీవాల్ కాదు కదా ఆ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు తీసుకుని ఈ పాలసీని తయారు చేయడానికి ఫైల్స్ బిల్డప్ చేసి చేసినప్పుడు సంతకంగా కేజ్రీవాల్ కూడా పెట్టిండవచ్చు ముఖ్యమంత్రి కాబట్టి కానీ అందులో జరిగినట్టు చాలా ఆధారాలు కనబడుతున్నాయి డిమాండ్ బాగానే ఉంది నిజంగా వాళ్ళు నేరస్తులు కాకపోతే కోర్టులో ఎక్కడైనా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది ఇవాళ కాపైనా రేపైనా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కనుక కేసులో నేరస్తుడైతే కేసులో ఆయనకి శిక్ష పడుతుంది మనమేమి చంద్రబాబు నాయుడు గారికి ఏం సర్టిఫికేట్ ఏం రాయి రాసి ఇవ్వట్లేదు ఇవ్వలేము కూడా అట్లాగే ఈయన కూడా కొంచెం సమగ్రంగా ఆలోచించి మాట్లాడాలనేది మన ఎవరమైనా కోరుకోవాలి ఎందుకంటే మామూలు రాజకీయ నాయకుడు అయితే కాదన్న వీళ్ళందరికన్నా స్థాయి మించిన వ్యక్తి మొన్న ఆయన ఇళ్ళే ఆమెతో మోడీతో కూడా మాట్లాడొచ్చాడు ఇదే కేసు అంశం మీద అని కూడా తెలుస్తుంది మరి అప్పుడైతే అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అంత పెద్ద పరిశోధనా సంస్థ ఒక కేసు రాంగ్ కేసు పెడితే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి రేపు కనుక కవిత నిరపరాధిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది ఆ అధికారుల మీద ఖచ్చితంగా చేస్తుంది కూడా చేయాలి కూడా ఒకవేళ ఆమెను అంత మానసిక క్షోభ పెడితే ఎవరు సహిస్తాడండి ఓకే భారతీయ జనతా పార్టీ సిబిఐ ఈడీ అలాగే ఐటీ వంటి సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను మింగేయాలనే ప్రయత్నం చేస్తుంది ప్రాంతీయ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా మానుకోవాలి అంటూ కూడా ఆయన వాళ్ళు డిమాండ్ చేశారు కేసీఆర్ గారు ఎలా చూడవచ్చు అసలు ఇప్పుడు ఆయన పది ఏళ్ళు అధికారులు ఉన్నారు కదండి ఆయనకు కూడా ఇక్కడ దర్యాప్తు సంస్థలు అనేకం ఉన్నాయి కదా ఇప్పుడు ప్రణీత్ రావు అని ఎందుకు అరెస్ట్ అయ్యాడండి ఏమైనా చేయదగ పనిచేశాడు ఆయన ఎవరు అందరి ఫోన్లు ట్యాప్ చేయమని అక్కడ ఉందా అది ప్రాథమిక హక్కు స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవటం అనేది వాక్ స్వాతంత్రం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని మీకు అధికారం ఉంది కదా అని ట్యాప్ చేసి ఫోన్లు చేయటం తప్పు కాదా అర్ధరాత్రి పూట ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడి చేసి అరెస్ట్ చేసి జుట్లు పట్టుకు ఈడ్చుకెళ్ళటం తప్పు కదా రైతులకి బేడీలు వేసి తీసుకెళ్ళటం తప్పు కదా రైతులు ఏమైనా దొంగలా వాళ్ళు ఏమైనా దోపిడీ చేశారా చిన్న చిన్న వాటికి అట్లా అనేకం ఇక్కడ మన మన రాష్ట్రంలో జరిగినట్టు కూడా ఆయన ఆలోచించాలి కదా ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టారనేది ఇప్పుడు అంత సక్రమ పరిపాలన కనుక జరిగి ఉంటే ఇవాళ అసలు ఆయన ఓడిపోవాల్సిన అవసరమే ఉంది జరగకపోబట్టే కదా జరిగింది అన్నిటిని దుర్వినియోగం చేశాడనే కుటుంబం మొత్తం దుర్వినియోగం చేసిందని ఒక అభిప్రాయం ప్రజలు ఎవరైతే నిన్ను రెండు సార్లు గెలిపించారో అదే ప్రజలు వాళ్ళని ఓడిచ్చారు కాబట్టి తను ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరినన్నా మనం అంటాం ఈజీయే కానీ మన పరిపాలన ఎలా సాగిందనేది కూడా మనం కూడా కాళ్ళు ఆయన అధికారమే ఇవాళ రాక టచ్ అయిపోతే ఆయన అన్నాడంటే అర్థం ఉంది ఏది వ్యవస్థలని దుర్వినియోగం చేస్తుందని ప్రాంతీయ పార్టీని లేపేస్తుంది నువ్వు ఒక ప్రభుత్వం అంటే ఒక తండ్రి లాంటి నువ్వు అందరికీ సంరక్షణగా ఉండాల్సిన అవి ఉన్నావా ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించి ధర్నా చౌక్ తీసేయాల్సిన అవసరం ఉందండి అంతకుముందు ఆయన ఒక ఉద్యమం నడిపినప్పుడు అక్కడ ధర్నాలు నిర్వహించారు కదా ధర్నా చౌక్ తీయటం ఏంటండి ప్రజలకి హక్కు లేదా వాళ్ళ బా బాధలు చెప్పుకోవటానికి ప్రభుత్వానికి చెప్పుకపోతే ఎవరికి చెప్పుకుంటారు అడవిలోకి వెళ్ళి చెప్పుకుంటారా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది దానికి ఏం చెబుతాడు ఆయన అది పేద ప్రజల కోసమే కదా ధర్నా ఇండస్ట్రిస్టులు చేస్తారా లేకపోతే పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్స్ చేస్తారా బిల్డర్స్ చేస్తారా చిన్న చిన్న వాళ్ళు అట్లాంటివి కూడా నువ్వు సైన్స్ లేకపోయావు అంటే ఉద్యమ నేతగా ఉండి ఇవాళ నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు అంటే ఎవరమైనా కూడా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు నువ్వు ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు